హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబర్స్ ఫర్ యూ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. అదేంటంటే, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ఇప్పుడే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తద్వారా మన ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే చూసేయచ్చు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయోటిక్ అని అందరికీ తెలుసు. ఇంకా పెన్సిలిన్ అనేది చాలా డిసీజెస్ని క్యూర్ చేస్తుందని కూడా తెలుసు. అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్ పెన్సిలిన్ని కనుక్కున్నానని కూడా తెలుసు. కానీ అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్ పెన్సిలిన్ని కనుక్కోవడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది అనేది మాత్రం మనలో చాలామందికి తెలియదు. కాబట్టి ఈ వీడియోలో పెన్సిలిన్ని కనుక్కోవడానికి ముఖ్య కారణాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా, అప్పట్లో అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్ రుమాటిక్ ఫీవర్, ఇంకా న్యూమోనియా ఇలాంటి డిసీజెస్కి చాలా వరకు ట్రీట్మెంట్ లేదని గమనించాడు. ట్రీట్మెంట్ లేక చాలామంది మరణిస్తూ ఉండడం అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్ని ఆలోచింపజేసింది. ఈ డిసీజెస్కి ఎలాగైనా ఒక మెడిసిన్ కనుక్కొని వాళ్ళ ప్రాణాలు కాపాడాలి అనుకున్నాడు. తన పరిశోధనను మొదలుపెట్టాడు. మొదలుపెట్టాక కొన్ని రోజులకి తను ఒక వెకేషన్కి వెళ్ళాడు. వెకేషన్కి వెళ్ళి సెప్టెంబర్ 3, 1928 తిరిగి వచ్చి ఇంట్లో చూశాక అతని ఇంట్లో ప్లేట్స్లో చిన్న చిన్న బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వడం చూశాడు. ఇంకా అక్కడ ఒక విషయాన్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గమనించాడు. అదేంటంటే, ఒక ప్లేట్కి ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వలేదు, ఇంకా గ్రో అవ్వలేదు. ఎందుకు అని ఆ ప్లేట్ని పరిశీలించగా అలెగ్జాండర్ ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. అదేంటంటే, పెన్సిలిన్ నొటాటియం అనే ఒక యాంటీబయోటిక్ వల్ల అక్కడ బ్యాక్టీరియా ఏది గ్రో అవ్వలేదని, హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని ఆ యాంటీబయోటిక్ కిల్ చేస్తుందని అతను గమనించాడు. ఇంకా ఈ పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ని అతను కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. తన పరిశోధనలు మొదలుపెట్టాక 1929 ఒక జర్నల్లో ఈ పెన్సిలిన్ గురించి చెప్పడం జరిగింది ఫ్లెమ్మింగ్. తర్వాత 3 సంవత్సరాల తర్వాత అంటే 1931 ఫ్లెమ్మింగ్ తన పరిశోధనలను ఆపేశాడు. కానీ హార్వర్డ్ ఫ్లోరీ ఇంకా ఎర్స్ట్ చైన్ అనే ఇద్దరు రీసెర్చర్స్ మాత్రం ఈ పెన్సిలిన్ యొక్క డెవలప్మెంట్కి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ల్యాబొరేటరీని వాళ్ళు తీసుకొని ఈ పెన్సిలిన్ని డెవలప్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ పెన్సిలిన్ని డెవలప్ చేయడానికి వాళ్ళకి పెద్ద మోతాదులో పెన్సిలియం నొటాటియం అనే యాంటీబయోటిక్ వాళ్ళకి కావాల్సి వచ్చింది. దాన్ని గ్రో చేయడానికి వాళ్ళు ఒక టీమ్ని నియమించుకున్నారు. ఆ టీమ్కి పెన్సిలిన్ గర్ల్స్ అని కూడా వాళ్ళు నేమ్ చేశారు. వాళ్ళకి మంత్లీ శాలరీస్ పే చేసి ఆ డ్రగ్ని గ్రో చేసి ఇంకా వాటిని సంరక్షించమని వాళ్ళకి ఆదేశాలు చేశారు. వాళ్ళు అలానే చేస్తూ వచ్చారు. ఇంకా అది ఎక్కువ మోతాదులో కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఫర్మెంటేషన్ వెజల్స్ అని వీళ్ళు డిజైన్ చేశారు. ఆ వెజల్స్ వల్ల తక్కువ స్పేస్లోనే వీళ్ళు ఎక్కువ యాంటీబయోటిక్ని గ్రో చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఆక్స్ఫర్డ్ ల్యాబొరేటరీ అనేది పెన్సిలిన్ ల్యాబొరేటరీగా మారిపోయింది. 1941, 43 సంవత్సరాల ఆల్బర్ట్ అలెగ్జాండర్ అనే పోలీస్ వ్యక్తికి ఈ పెన్సిలిన్ అనేది మొట్టమొదటిగా పరీక్షించారు. ఈ పెన్సిలిన్ ఇంజెక్ట్ చేశాక దాదాపు కొన్ని రోజులకే అతని డిసీజ్ అంతా కూడా క్యూర్ అయిపోయింది, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తర్వాత కొన్ని రోజులకి ఆ వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. తర్వాత పెన్సిలిన్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత మొదటి 5 సంవత్సరాలలో కేవలం 400 మిలియన్ యూనిట్లు మాత్రమే వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగారు. హార్వర్డ్ ఫ్లోరీ అనే వ్యక్తి ఈ పెన్సిలిన్ ఎక్కువ మోతాదులో కావాల్సి వస్తుంది అని గమనించి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే బ్రిటన్లో జరుగుతున్నటువంటి వరల్డ్ వార్ 2 ఈ కెమికల్ ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించింది. దానివల్ల ఈ పెన్సిలిన్ అనేది ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు. అప్పుడు హార్వర్డ్ ఫ్లోరీ ఒక నిర్ణయానికి వచ్చాడు. రాకెల్ఫెల్లర్ ఫౌండేషన్ ఇంకా నోమన్ హార్ట్లీ అనే వ్యక్తి ద్వారా అతను యుఎస్ వెళ్ళి అక్కడున్న అమెరికన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ వాళ్ళని కలిసి ఈ పెన్సిలిన్ అభివృద్ధి గురించి ఇంకా దాని విశిష్టత గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళని సహాయం కోరాడు. వాళ్ళు వెంటనే ఒప్పుకొని ఆ పెన్సిలిన్ ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేయడానికి ఇండస్ట్రీ అనేది ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని నెలలకే పెన్సిలిన్ అనేది నెలకి 650 బిలియన్ యూనిట్లు ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అయింది. ఈ పెన్సిలిన్ను అప్పట్లో వరల్డ్ వార్ 2లో గాయపడిన వాళ్ళకి ఇంకా
చాలా డిసీజెస్తో క్యూర్ అవ్వకుండా ఉన్న డిసీజెస్తో బాధపడుతున్నటువంటి వారికి కూడా తిరిగి వారి ప్రాణాలను కాపాడుకునేలా చేసింది. ఈ విధంగా పెన్సిలిన్ అనేది ఒక రెవల్యూషన్ని తీసుకొచ్చింది మెడిసిన్ ఫీల్డ్లో. అప్పట్లో ఈ పెన్సిలిన్ లేకపోయి ఉంటే మనం నిజంగా చాలా ప్రాణాలు కోల్పోయి ఉంటాం. ఇప్పటికీ కూడా పెన్సిలిన్ అనేది ఎంత ముఖ్యమో మనందరికీ కూడా తెలుసు. సో ఇది ఫ్రెండ్స్ పెన్సిలిన్ అనేది కనుక్కోవడానికి ముఖ్యమైనటువంటి కారణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.